ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఏంటంటే, జగనన్న నేను ఒకటి ఇస్తానంటే ఈయన రెండు ఇస్తాను, జగనన్న రెండు ఇస్తానంటే నేను నాలుగు ఇస్తానని రకరకాలైన బూటకు మాటలు చెప్పారు. నేను వాళ్ళు చెప్తా ఉన్నా, అమ్మఒడి జగనన్న ఒకళ్ళకే ఇస్తానంటే ఇంట్లో ముగ్గురు ఉండని నలుగురు ఉండి అమ్మఒడి ఇస్తా ఉన్నారు. మరి ఏ రకంగా ఇస్తారో మేము కూడా చూస్తాం. మీకు ఖజానాలో డబ్బులు ఎక్కడి నుంచి మీరు సంపద సృష్టించి ఏ రకంగా ఇస్తారో చూస్తాం. మీరు నిజంగా ఇస్తే మొట్టమొదటి ఆనందించేవాడిని మేమే. అదే రకంగా వాలంటీర్ వ్యవస్థ కిందన నిన్న ఒక మంత్రి మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు, వాలంటీర్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అంట. అంటే ఇదేం మాట, ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే? మీరు వాలంటీర్స్కి మేము 5800 ఇస్తే మేము 10000 ఇస్తామని చెప్పిన మాట చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే పదాలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? అంటే ఇది మొదటి మోసం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ మేము చెప్తా ఉన్నాము, ఒక నెల రోజులు అటు ఇటు కావచ్చు కాక, ఖచ్చితంగా ప్రజల పక్షాన నుంచుంటాం. ప్రజల పక్షాన నుంచుని గొంతు లెగిసి మళ్ళీ మాట్లాడతాం. ప్రజల పక్షాన నుంచుని చేతులు చేతులు కలిపి ప్రజా పోరాటం చేస్తాం అవసరమైతే. నాకు తెలియక అడుగుతానండి, అసలు జిల్లాలో అసలు ఇసుక రీచ్ల దగ్గర కానీ ఇసుక పాలసీ ఇంకా రాలేదు. అక్కడ నేషనల్ హైవే దగ్గర ఎన్ని టన్నులు ఇసుక ఉందండి? కొన్ని 1000 టన్నులు ఉండి ఉంటుంది, 90000 టన్నులు. అసలు ఏమైపోయిందండి ఇది? ఎవరికి ఇచ్చారండి? ఉచితంగా ఇచ్చారా? ఫ్రీ ఇసుక అన్నారు, ఉచితంగా ఎక్కడైనా ఇచ్చారా? ₹13,500 అంట. మరి ₹13,500 ఉచితంగానా? లారీ కిరాయి ఎంత అవుతుందండి? లోకల్గా అయితే మహా అయితే 2000 అవుతుంది, 3000 అవుతుంది. లోడింగ్కి మహా అయితే ఒక 500 అవుతుంది, 1000 రూపాయలు అవుతుంది. ఈ 13,500 ఎక్కడికి వెళ్తుంది ఈ డబ్బు? నేను ఇప్పుడు లారీ పంపిస్తాను, ఉచితంగా వేస్తారండి? వేస్తారా? మరి ఈ రకమైన అవినీతి కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరి నా పైన ఏదో పాంప్లెట్లు వేశారు, ప్రజలు నమ్మారు. పాపం నేను నిజంగా 25% కమిషన్లు తీసుకుని ప్రజలు నమ్మారు. మరి మీ అధికారంలోకి వచ్చారు కదా, ప్రూవ్ చేయండి, ప్రూవ్ చేయండి. నేను ఇప్పుడు అప్పుడు ఛాలెంజ్ చేశాను, ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా. దాన్ని సందర్శించాలని చెప్పి నేను అనుకోవడం జరిగింది. దాని కారణం ఏంటంటే, నేను స్పీకర్గా బాధ్యత తీసుకున్న తర్వాత నేను 10-15 రోజుల నుంచి కూడా మా రివ్యూలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనకి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ సుమారు 288 మంది సుమారు ఉంటారు. ఇప్పుడు అందరికి కూడా ఇక్కడ అకామిడేషన్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదో చిన్న చిన్న హోటల్లో ఉండడం, రావడం, మీటింగ్ రావడం ఎల్లో జరుగుతుంది. అంచేత ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మంచి బ్యూటిఫుల్ ప్లాన్ చేశారు. ఇలా చూశాను, ఫస్ట్ టైం రావడం నేను. ఇంతకుముందు వచ్చారు కానీ రోడ్ల మీద చెప్పాను, నేను 42 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను. హైదరాబాద్ లాంటి సిటీలో కూడా ఇంత బ్రహ్మాండమైన క్వార్టర్స్ లేవు ఎమ్మెల్యేలు. ఆ బ్రహ్మాండంగా ప్లాన్ చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు టైంలో. అది దురదృష్టం, గత 5 సంవత్సరాల్లో నాయకుల తాలూకు పేరేది లేదు, పేరు చెప్పకూడదు. నేను నాయకుల తాలూకు నిర్లక్ష్యం వల్ల మొత్తం ప్రాంతం అంతా శిథిలావస్థకు వచ్చింది. చూసారు ఇప్పుడు ఐరన్ రాడ్స్, 5 సంవత్సరాల నుంచి రాడ్స్ అన్ని కూడా తుప్పెట్టిపోయాయి. ఎంత నష్టం అండి. ఆ రోజు ఎస్టిమేషన్కి, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎస్టిమేషన్కి సుమారు 300 కోట్లు సుమారు ఎక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఏదేమైనా నేను ఏమనుకున్నానంటే, ముందు ఎమ్మెల్యేస్కి మంత్రులు వేరనుకోండి, మంత్రులు సెక్షన్ వేరు చూస్తున్నారు, జడ్జిస్ సెక్షన్ వేరు చూస్తున్నారు. యాజ్ ఏ స్పీకర్గా వీళ్ళకి అకామిడేషన్ కల్పించడానికి బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను ఇప్పుడే కమిషనర్ గారితో, దానికి సంబంధించిన అధికారులందరితో కూడా అసెంబ్లీలో మీటింగ్ పెట్టడం మీకు కూడా తెలుసు, అంతగా నిర్ణయం తీసుకొని దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది ఎక్స్ట్రా, అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఆ డబ్బును రిలీజ్ చేసి త్వరత కత్తిని ఈ బిల్డింగ్స్ పూర్తి చేయాలని చెప్పి ఒక లక్ష్యానికి వచ్చాం మేము.